ధనియాల పొడి కావలసిన పదార్థాలు ధనియాలు ఒక కప్పు వేయించిన పల్లీలు ఒక కప్పు పప్పులు ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము ఒక కప్పు ఎండుమిర్చి నాలుగు కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ బెల్లం ఒక టేబుల్ స్పూన్ చింతపండు మూడించులు నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ తెల్లగడ్డ రెబ్బలు ఏడు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి తర్వాత నెయ్యి కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని కాసేపు వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి అది కూడా కాసేపు వేయించిన తర్వాత ధనియాలు వేసుకొని వేయించుకోవాలి బాగా దోరగా వేయించుకోవాలి అన్నీ కూడా వేగిన తర్వాత కాసేపు చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేయించి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు పప్పులు వేసుకొని మెత్తటి పౌడర్లాగా చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి తరువాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి ధనియాలు ఎండు కొబ్బరి తర్వాత కల్లుప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి చింతపండు వేసుకొని మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు పప్పుల యొక్క పొడి కూడా వేసి మళ్ళీ పౌడర్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి పౌడర్ చేసుకున్న తర్వాత చివరిన బెల్లం వేసుకొని ఇంకొకసారి రన్ చేసుకుంటే రుచికరమైనటువంటి ధనియాల పొడి తయారవుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నంలోకి చపాతి ఇడ్లీ దోశ ఎందులోకైనా బాగుంటుంది